శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. భగవంతుడికి పంచామృతాలతో ఎందుకు అభిషేకం చెయ్యాలి? దీని ఆంతర్యాన్ని మనం తెలుసుకుందాం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. మన భారతీయ సంస్కృతిలో పూజా విధానం లోపల పంచామృత అభిషేకం అనేది చాలా కీలకమైనది. సత్యనారాయణ సంవ్రతం చేసేటప్పుడు తప్పకుండా పంచామృత అభిషేకం చేయమంటారు. ఈ పంచ అమృత అభిషేకం ఏంటి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. పంచ అంటే ఐదు, అమృతములు అంటే చనిపోనటువంటివి, అంటే అమృతము అంటే అది ఎప్పటికీ స్థిరంగా ఉండేది, అమృతత్వాన్ని ఇచ్చేది, అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది. పంచామృతము అభిషేకము, అభిషించతీతి అభిషేకము అంటే ధారగా పోయడము అని అర్థం. అదేంటి అభిషేకం అన్న పేరు ఎందుకు చెప్పారు? అభిమంత్రణ పూర్వకంగా చేసేది అభిషేకం, లేదంటే పంచామృత స్నానం అనాలి. స్నానం అనరు, పంచామృత అభిషేకం అనాలి. అభిషేకం అంటే ఏంటి? శుద్ధోదక స్నానం సమర్పయామి అని అంటారు. తర్వాత ఏమంటారు? పంచామృత అభిషేకం సమర్పయామి అని అంటారు. స్నానము వేరు, అభిషేకం వేరు. అభిషేకం అంటే అర్థం ఏంటి? అభిమంత్రణ పూర్వకంగా అంటే మీరు వేసేటువంటి జలము శాబ్దేయ శక్తితో కలుపుకొని వెళుతుంది, దాన్ని పంచామృత అభిషేకం అంటారు. ఏంటండి అర్థం కావట్లేదు, వేసే నీళ్లు శాబ్దేయ శక్తి, ఇదేంటి, ఇదేం లాజిక్ తెలియట్లేదు కదా. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా సరే పంచభూతాత్మకమైనటువంటి వస్తువే. ఆ పంచభూతాత్మకమైన వస్తువులు అంటే పృథివీ అంటే భూమి, అపహ అంటే నీరు, తేజ అంటే అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశం అంటే ఏంటి? శబ్దము. మీకు ఈ విషయం చెప్తున్నా జాగ్రత్తగా చూడండి స్వామి. ఆకాశం అంటే ఎవరైనా సరే పండితుడిని అడగండి, గురుగారు ఆకాశం ఎక్కడుంది అని అడిగారండి, అడగగానే ఆకాశం ఎక్కడుంది అని అడుగుతావింటారా? అదిగో ఆకాశం అక్కడ పైన ఉంది అని చెప్పారనుకోండి, సాష్టాంగ నమస్కారం చేసి చాలా బాగా చెప్పారండి అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళని ఏం మీరు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకోసమంటే ఆకాశం ఒకవేళ పైన ఉందని చెప్పాడే అనుకోండి, వాడు పండితుడు కాదు అని అర్థం, పామరుడు అని అర్థం. ఆకాశం అంటే ఏంటి అంటే శబ్దము. ఆకాశం ఎక్కడుంది అని అంటే అదిగో వినిపిస్తుంది కదరా, అదే ఆకాశం అని అన్నారనుకోండి, అప్పుడు ఆయన గొప్పవాడు, ఆయన నిజంగా పండితుడు. పైన కనిపించేది ఏంటండి అంటే అది ఆకాశం కాదు, అది అది అంతరీక్షము, అంటే నీ కంటికి ఎంతవరకు శక్తి ఉందో అక్కడి వరకు చూడగలిగే శక్తి కలిగినటువంటిది, దాన్ని అంతరిక్షము అని అంటారు. పైన మీకు కనిపించేది అంతరిక్షం, ఆకాశం కాదు, అది మేఘమండలము, అంతరిక్షము అని అంటారు. ఆకాశం ఎక్కడుంది అని అంటే కంటికి కనిపించేది ఆకాశం కాదు, చెవికి వినిపించేది ఆకాశం. సరే, ఇప్పుడు ప్రతి మాలిక్యూల్స్లో కూడా, ప్రతి అణువణువులోనూ కూడా ఈ పంచభూతాలు ఉంటాయి. ప్రతి వస్తువులోనూ అంటే ఇప్పుడు మీరు ఒక సెల్ తీసుకోండి, ఆ సెల్లో వాటర్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, ఆ తర్వాత ఎయిర్ ఎలిమెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఉంటుంది. అంటే సెల్ అంటే ఏంటి మీకు తెలుసు కదా, మన శరీరంలో ఉండే ఒక కణము, చిన్న కణం, సెల్ బాడీ. న్యూక్లియోస్, న్యూక్లియోలస్, గాల్గి అపరేటస్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, దెన్ మైటోకాండ్రియా, లైజోజోమ్, సైటోప్లాజమ్, ఓకే, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇందులోపల మైటోకాండ్రియా అగ్నిశక్తి, ఈవెన్ సెల్స్ కూడా ఆక్సిజన్ తీసుకుంటాయండి, దే హ్యావ్ బ్రీతింగ్, అవి కూడా మనం ఎట్లాగైతే ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తామో సెల్స్ కూడా ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తాయి. టిష్యూస్ నుంచి మన బ్లడ్లో ఆక్సిజన్ అంతా పోయి ఏం జరుగుతుంది? ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? టిష్యూస్కి వెళ్తుంది. టిష్యూస్ అంటే ఏవి? టిష్యూస్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెల్స్. సో అక్కడ అంత అద్భుతం ఉందండి భగవంతుని యొక్క సృష్టిలో. అలాగే పోసేటువంటి పాలల్లో కూడా అగ్నితత్వం ఉంది, భూమితత్వం ఉంది, వాయుతత్వం కూడా ఉంది, కానీ శబ్దతత్వం ఉందా లేదా? ఇప్పుడు మీరు పాలు గిన్నె మీద పోయండి, శబ్దం వచ్చిందా లేదా? వచ్చింది. ఆ శబ్దం గిన్నె నుంచి వచ్చిందా, పాల నుంచి వచ్చిందా? అదే పాలు నేల మీద పోయండి, శబ్దం వస్తుందా లేదా? వస్తుంది. అంటే ప్రతి ఒక్క పదార్థంలోనూ పంచభూతాలు ఉంటాయి. అయితే ఇక్కడ బ్రాహ్మణుడు చదివేటువంటి మంత్రం, ఆ మంత్రము చాలా అద్భుతమైంది. మంత్రము అంటే శాబ్దేయ శక్తి. మనము ఈ సృష్టికి మొత్తం కూడా మూల కారణం ఏంటి అంటే గనక ఓంకారము, ఆది ప్రణవనాదము. శిశు గళములో మొట్టమొదటిగా ఆ అని ఎప్పుడైతే చప్పుడు ప్రారంభమవుతుందో వెంటనే
హార్ట్లో ఫొస్సా ఓవాలసిస్ అని చెప్పి ఒక రంధ్రం ఉంటుంది. అంటే ఆక్సినేటెడ్ బ్లడ్ టు డిఆక్సినేట్ బ్లడ్ని వేరు చేసేటువంటి ఒక కవాటం, ఒక ద్వారం అది ఏర్పడుతుంది, స్టార్ట్ అయిపోతుంది, ఆ హోల్ ఇదైపోయి తల్లి కడుపులో ఉన్నప్పుడు మొత్తం ఆక్సినేటెడ్ బ్లడ్డే సప్లై అవుతుంది హార్ట్ ద్వారా. కానీ తల్లి కడుపులో నుంచి బయటకు రాగానే ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ వాయిస్ కా అని ఏడ్చావో అప్పుడు ఆ ఫొస్సా ఓవాలిస్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇది సైన్స్ ప్రకారంగా మీరు వాట్ ఈస్ ద హార్ట్ ఫొస్సా ఓవాలిస్ అని కొడితే మీకు యూట్యూబ్ వీడియోలో కనిపిస్తుంది, చూడండి. శబ్దానికి అంత గొప్ప గుణం ఉంది. మనిషి యొక్క శరీరంలో సమస్త ధ్వనులన్నీ కూడా ఉన్నాయి. అలాంటి శబ్దానికి వేదము, వేదం అంటే ఏంటి, మన సృష్టికి మూలం అది వేదం. అందుకోసమే వేదముతో దేవుణ్ణి పూజించమని చెప్తారు. అలా వేదము చదువుతున్నప్పుడు పంచామృతంతో అభిషేకం చేస్తాం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఘట్టం. రెండవ విషయానికి వస్తే పంచామృతం ఐదు అమృతాలు. దీంట్లో ఏముంటాయండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కాదండి, బెల్లము. పంచదారని మార్చారు, పంచదార కాదు. ఆ పంచదారని శర్కర అని అంటారు. శర్కరము అంటే పంచదారకి ఇంకొక రూపం, బెల్లానికి ఇంకొక రూపం అది. ఇక్కడ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా ఔషధ వస్తువులని మనకు తెలుసు. పాలల్లో ఎంత ఔషధం ఉంది, తర్వాత పెరుగులో ఏవైతే కనుక హెల్ప్ చేసేటువంటి, డైజెషన్కి హెల్ప్ చేసేటువంటి బ్యాక్టీరియాస్ ఏమున్నాయి, అవన్నీ కూడా మనకి సైంటిఫిక్గా మనకు తెలుస్తున్నాయి, ఎన్నో వీడియోలు మనం చూస్తున్నాం. ఇందులోపల తేనె యొక్క ఆంతర్యం ఏంటి, తేనె ఎందుకు పెట్టారు అని అంటే, తేనె చాలా అద్భుతమైనటువంటి ఔషధం. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుష్పములోనూ కూడా ఎలాగైతే మన శరీరంలో టిష్యూస్ ఎట్లాగైతే డిఫరెంట్ డిఫరెంట్ టిష్యూస్ ఎట్లాగైతే ఉంటాయో, మన శరీరంలో ఎన్ని టిష్యూస్ ఉన్నాయో ఈ ప్రపంచంలో అన్ని రకాల పుష్పాలు ఉన్నాయండి. ఆ పుష్పాలన్నిటి యందు వాలి వాటిలో ఉన్నటువంటి యొక్క మకరందాన్ని స్వీకరించి తేనెగా మనకి తేనె పురుగులు ఇస్తాయి మనకి. ఆ తేనె పురుగులు ఇచ్చినటువంటి తేనెను మన శరీరంలో స్వీకరించడం అంటే ఆరోగ్యాన్ని స్వీకరించడం అని అర్థం. అదే అమృతం, అది తేనె అంటేనే అమృతం. అది మధు అని అంటారు. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధావహ, అంటే మధుక్షరంత సింధావహ అని అంటారు. అంటే శరీరంలో ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన, ఉప్పుకు సంబంధించిన ఏవైతే కనుక బ్యాడ్ సిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ యొక్క తేనె తొలగిస్తుంది. ఇది మోడర్న్ సైన్స్ ద్వారా కూడా తెలిసిన విషయమే. హనీ ఈజ్ ఎ గ్రేట్ మెడిసిన్, అది చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఫ్రమ్ ద నేచర్. సో ఇవన్నీ కూడా కలిస్తే ఒక అద్భుతమైన శక్తి అనేది తయారవుతుంది. దాన్ని స్వీకరించడంతో మన శరీరము, ఇది ప్రాణ శరీరం అండి, ప్రాణం ఉన్న శరీరం, ఆ ప్రాణశక్తిని మనం స్వీకరించడం ద్వారా మన శరీరంలో ఒక నూతనమైన ఉత్తేజం వస్తుంది, ఆలోచించే విధానం పెరుగుతుంది, జ్ఞానశక్తి పెరుగుతుంది, అన్ని శక్తులు దాని ద్వారా మనకు సమకూరుతాయి. ఈ పంచామృతం యొక్క కాంబినేషను శరీరానికి ఫుల్ హెల్త్ ఫుల్, అదేవిధంగా ప్రోటీన్స్ ఇస్తుంది, చాలా అత్యద్భుతమైనటువంటి విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి అని చెప్పి సైన్స్ కూడా ఒప్పుకునే తత్వాలు ఉన్నాయి. రీసెర్చ్లో తేలుతున్నాయి కూడా, చాలా ఈ విషయాలు తేలుతున్నాయి. కాబట్టి భగవంతుణ్ణి మీరు ఎక్కడ సన్నిధానం చేసుకున్నా ఆయన అక్కడ ఉన్నట్టే. కాబట్టి చక్కగా మీకు తోచిన ఒక విగ్రహాన్ని పెట్టండి, అక్కడ భగవత్ సన్నిధానాన్ని ఆహ్వానం చేయండి. అందరూ కలిసి పిల్లలతో కూడా చక్కగా ఒక పాలతో, ఒక గిన్నెతో చక్కగా పాలాభిషేకం చేయడము, పెరుగు పోయడం, ఇవన్నీ కూడా కలిపి చక్కగా పండ్లన్నీ కూడా వేసి ఆ రోజు మధ్యాహ్న భోజనం లోపల చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యము, ఇటు ఆనందానికి ఆనందం, ఇటు భగవంతుని యొక్క ఆధ్యాత్మిక చైతన్యము నియందు ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క శక్తి చైతన్యము, ప్రాకృతిక శక్తి చైతన్యం మన లోపల రావడానికి ఋషులు ఇచ్చిన సులభమైన మార్గాలు ఇవి. వీటిని అనుసరించండి, ముక్తిని పొందండి, చక్కని ఆరోగ్యాన్ని పొందండి. సర్వే జన సుఖినో భవంతు. మేము చెప్తున్న ఈ యొక్క కాన్సెప్ట్స్ మీకు నచ్చుతున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఇంకా మీరు ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. తప్పకుండా మేము ఇంకా మంచి మంచి విజ్ఞానతత్వ విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. శ్రీమాత్రే నమః.